నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శుద్ధ సాత్విక రూపంలో వెలుగొందే జగన్మాత శ్రీలక్ష్మి తన భక్తులకు నైతిక బలాన్ని అందిస్తూ ముందుకు నడిపే దివ్య శక్తి స్వరూపిణి. శ్రీపదం సిరి సంపదలకు, శ్రేయస్సుకు, సర్వోన్నతికి మారుపేరు. అలాంటి శ్రీలక్ష్మిని ఆరాధించడం వల్ల ధనధాన్య సౌఖ్యంతో పాటు జీవన మార్గంలో నిరంతర పురోభివృద్ధిని అందుకోవచ్చు. ఆ జగదీశ్వరి తన భక్తుల్ని అనుగ్రహించడానికి ఎన్నో దివ్యక్షేత్రాల్లో, పవిత్ర ధామాల్లో కొలువుదీరింది. ఆ పరంపరలోని శ్రీలక్ష్మీ సన్నిధానం హైదరాబాద్ సరూర్ నగర్లోని శ్రీ మహాలక్ష్మి దేవస్థానం. నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో ఆ ఆలయాన్ని దర్శించుకుందాం. గుమగుంగుమ గుంగుమ గుంగుమ శంఖని నాద సువాద్యనుతే వేద పురాణే ఇతిహాస పూజిత వైదిక మార్గ ప్రదర్శయుతే జయ జయ హే మధుసూదన కామిని శ్రీధన లక్ష్మీ పాలయమా పాలయమా మహాలక్ష్మి దేవాలయం ఉన్న ఈ ప్రదేశంలో ఒకప్పుడు నిజాం వంశీయుల భవనం ఉండేది. దాదాపు 300 సంవత్సరాల క్రితం హైదరాబాద్ ప్రాంతాన్ని పరిపాలించిన నిజాం వంశీయులు సరూర్ నగర్ ప్రాంతంలో పెద్ద భవనాన్ని నిర్మించారు. దీనిని నిజాం రాజులు అతిథి భవనంగా వినియోగించేవారు. అయితే కాలక్రమంలో నిజాం రాజు తన వద్ద పనిచేసే ఓ గుమస్తాకు ఈ భవనాన్ని కానుకగా అందించాడంటారు. క్రమేపీ ఈ భవనం శిథిలావస్థకు చేరుకుంది. దీంతో స్థానిక ప్రజలు ఈ భవనంలోకి వెళ్లడానికి సాహసించలేకపోయారు. 2008 ఆగస్టులో నగరపాలక సంస్థ అధికారులు ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా ఈ శిథిల భవనాన్ని తొలగించే ప్రయత్నం చేస్తుండగా ఆ భవనంలో శ్రీ మహాలక్ష్మి రాతి విగ్రహం, ఉత్సవమూర్తులు బయటపడ్డాయి. సరూర్ నగర్ ప్రాంతవాసుల అభ్యర్థన మేరకు అమ్మవారి మూర్తుల్ని అదే ప్రదేశంలో ప్రతిష్ఠించేందుకు అధికారులు అంగీకరించారు. సిద్ధి బుద్ధి ప్రదేదేవి, భుక్తిముక్తి ప్రదాయిని, మంత్రమూర్తే సదాదేవి, మహాలక్ష్మీ నమోస్తుతే. జగన్మాత త్రిశక్తి రూపాల్లో ధనాధిష్టాన దేవతయైన శ్రీ మహాలక్ష్మిగా దేవదేవిని ఆరాధిస్తాం. లోకస్థితి కారణిగా తన అవతార సంగ్రహాన్ని చాటి చెప్పడమే ఈ అవతార పరమార్థం. మహామాయారూపిణి, శ్రీపీఠవాసిని, దేవతలు నిరంతరం సేవించే లోకమాత, శంఖ చక్ర గదాయుధాన్ని ధరించిన మహాలక్ష్మీదేవిని అష్టైశ్వర్య ప్రదాయినిగా పూజిస్తాం, ఆరాధిస్తాం. ధన ధాన్య ధైర్య విజయాంశాలకు శ్రీలక్ష్మి అధిదేవత. ఆ లోకమాత ఎన్నెన్నో ఆలయాల్లో భక్తాభీష్ట వరదాయినిగా కొలువుతీరింది. కొల్హాపురంలో మహాలక్ష్మిగా అష్టాదశ శక్తిపీఠవాసినిగా విలసిల్లుతోంది. విశాఖపట్టణంలో శ్రీ కనక మహాలక్ష్మిగా కరుణామృత ధారల్ని కురిపిస్తోంది. ఆ పరంపరలోనే హైదరాబాద్ సరూర్ నగర్ ప్రాంతంలోని లింగోజీగూడాలో శ్రీ మహాలక్ష్మి దేవస్థానం రూపుదాల్చింది. అధిదేవత సంపదలంటే కేవలం ధనమే కాదు, అవి జ్ఞాన సంపద, ఆరోగ్య సంపద, ఆధ్యాత్మిక సంపద, ఆనంద సంపద. ఆ సంపదలని అందుకోవాలంటే లక్ష్మిని ఆరాధించాల్సిందే, ఆమె కృపకు పాత్రులు కావాల్సిందే. సకల శుభంకరమైన లక్ష్మీదేవి ఆరాధనం సన్మంగళకదాయకం. మరో తీర్థయాత్ర కార్యక్రమంలో మరో క్షేత్ర సందర్శనంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
ఉంటుంది.